हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। चिकन फ्राई नी ए विधंगा प्रिपेर चेसुकोवालो चूद्दामु। ई चिकन फ्राई चाला सिंपल गा अवुतुंदी, चाला टेस्टी गा कूडा उंटुंदी। दीनी कोसम ओक पैन पेट्टुकोनी 3 टेबल स्पून वरकी आयिल नी वेसुकोवाली। आयिल वेडैन तर्वात दींट्लो ఒక దాల్చిన చెక్క, బగార ఆకును వేసుకొని, రెండు పెద్ద సైజ్ ఉల్లిపాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి। వీటన్నింటిని ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి। దీంట్లో 4-5 పుదీనా ఆకుల్ని వేసుకోవాలి, అలాగే రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। వీటన్నింటిని మొత్తాన్ని ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి। ఇలా ఆనియన్స్ వేగిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుకోవాలి। ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక 1/2 కేజీ చికెన్ ని శుభ్రంగా కడిగి దీనిలో వేసుకోవాలి। వీటన్నింటిని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి। ఈ చికెన్ ని ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి। ఇలా ఆయిల్ లో ఫ్రై అయిన తర్వాత టేస్ట్ కి సరిపోయేంత salt ని వేసుకోవాలి, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపోయేంత కారాన్ని వేసుకోవాలి। వీటన్నింటిని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి। ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 3 నుండి 4 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి। మూత తీసి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి। చూసారు కదా, ఆయిల్ లో ఫ్రై అయిపోతుంది। ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, 4-5 కరివేపాకుల్ని వేసుకోవాలి, అలాగే 1/2 లెమన్ ని జ్యూస్ పిండుకోవాలి। దీని మొత్తాన్ని కలిసేలాగా బాగా కలుపుకోవాలి। ఇలా 2 నిమిషాల పాటు కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి। అంతే, ఎంతో సింపుల్ గా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది। చాలా టేస్టీగా ఉంటుంది। నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో।